కొంచెం బ్యాగ్ వస్తే బ్యాగ్ రిసీవర్ బ్యాగ్ దాదా ఫిర్ భాయ్ జరా ఇక్కడ మార్కెట్ వ్యాపారస్తులకు ఒక పండగ దినం స్వాతంత్రం ఇప్పటి వరకు ఎవరు కూడా అందుకే ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చేసిన ఇన్ని దాఖలాలు లేవు అలాగే మార్కెట్ వాళ్ళు అందరికి నమస్కారం ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మరియు మా శాసనసభ్యులు డాక్టర్ మల్లక సందడి గారు చైర్పర్సన్ ఇక్కడ వచ్చిన పెద్దోళ్లకు కౌన్సిలర్లకు మా ఊరుకుడి ఓబులడి మామకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు 2 సార్లు గెలిచినారు మూడోసారి మేము ఎప్పుడు కూడా చెప్తున్నాము ఈసారి హార్టిక్ కొట్టి మినిస్టర్ గా మేమంతా ఓట్లు వేసి మెజార్టీ హై మెజార్టీతో ద్వారా తీసుకుని వస్తే మినిస్టర్ గారు ఈసారి ఎమ్మెల్యేగా 3వ సారి గెలిచి మా ఎమ్మెల్యే గారు మంత్రి కావాలి ఇందులో ఈ కోరిక ఎందుకంటే మనకు మన రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి ఎమ్మెల్యే గారు కౌన్సిల్లో తీర్మానం చేసి సిఆర్ఎం మరిపేసి ఎవరి షాపులు వాళ్లకు ఇస్తూ అని చెప్పి మీ అందరికీ భరోసా కల్పించడానికి ఐటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇటువంటి ఎమ్మెల్యే మనకు మన రాష్ట్రంలో కూడా ఎవరు అంత ధైర్యంతో చేసేటోళ్ళు ఉండరు అందుకోసం ఈ మార్కెట్ సెక్రటరీ తరఫున మీ అందరికీ ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీ అందరికీ మా వంతు విందు భోజనం పెట్టినాము అందరూ తినిపోవాల్సిందిగా కోరుతున్నాము జన్మదిన సందర్భంగా పొద్దుగూరు పురపాలక కూరగాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారికి అలాగే మా మున్సిపల్ చైర్మన్ శ్రీమతి భీమలపల్లి లక్ష్మీదేవి గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరి కౌన్సిలర్లకి నాయకులకి ఈ కూరగాయ మార్కెట్ లో వ్యాపారం చేస్తుంటే వ్యాపారస్తులకి ప్రజలకి అందరికీ కూడా పేరుపేరున స్వాగతం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు చెప్తూ ఉన్నారు మార్కెట్ ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రెసిడెంట్ ఈ నేపథ్యం ఈ మార్కెట్ ఇక్కడికి ఐడెంటిటీ కార్డు సత్య నేపథ్యం చెప్తున్నారు మన గౌరవ ఎమ్మెల్యే గారు గత కౌన్సిల్లో ఈ ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో కొత్త మార్కెట్ లో రాబోయే 6-7 నెలల్లో మనం పూర్తి నిర్మాణం చేసుకోబోయి అక్కడికి షిఫ్ట్ అయ్యే క్రమంలో ఏ ఒక్కరికి కూడా మనకు అన్యాయం జరగదు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అవకాశం కల్పించాలి ఈ కల్పించాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు కార్డు ఉండాలి అనే అంశాన్ని మాకు ఒక నిశాంతాసం చేసి ఆమోదం చేయించి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ గుర్తింపు కార్డు యొక్క ఉద్దేశం మీరు వ్యాపారస్తుగా గుర్తించడమే కాకుండా రాబోయే మార్కెట్ లో కూడా మీ అందరికీ కూడా స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈ అంశం ఇవ్వడం జరుగుతుంది అంటే తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగం చేసుకుని మనకి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా మనం కృతజ్ఞంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేస్తూ ఇంటర్ ముగిస్తున్నాను. పురపాలక సంఘానికి సంబంధించిన తాత్కాలిక కూరగాయల మార్కెట్ లో వ్యాపారాన్ని శ్రమను రెండింటినీ ఆధారంగా చేసుకుని జీవించే చిరు వ్యాపారస్తులైన అన్నలకు నా కార్మిక సోదరులకు
పాత్రికేయ మిత్రులకు పట్టణ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు కౌన్సిలర్స్ కు చైర్మన్ గారికి ముఖ్యంగా కూరగాయల మార్కెట్కి సంబంధించిన పాలక వర్గం వారికి ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషి ప్రతి ఒక్కరికి మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. మొట్టమొదట మీ అందరి వైపు నుంచి జననేత జనం గుండెల్లో నిలబడి ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి వైపు నుంచి తెలియజేస్తా ఉన్నాను. నిండు 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను కలిగి ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం కోసం సంతోషం కోసం ఆయన పనిచేయడానికి కావలసినటువంటి మానసిక శారీరక శక్తిని రాజకీయ అధికార శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి వారికి మీ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థన చేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శుభదినం. కారణం, ఒక మంచి నాయకుడు జన్మించిన రోజు, ఒక మంచి ప్రజానాయకుడు పరిపాలన కొనసాగించడానికి జన్మనిచ్చిన రోజు వారి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంతోషమైతే ప్రత్యేకించి 2 సంతోషాలు కూరగాయల మార్కెట్ వారికి డబల్ ధమాకా. అటు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం మీకు సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తా ఉన్నా. రెండవది, మీ వ్యాపారానికి భద్రత దొరికింది ఈరోజు అనేది కూడా ప్రధానమైనటువంటి సంతోషం. మీరు గమనించాల్సిన అంశం, ఈ తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మించక మునుపు శివాలయం ఎదురుగా మన మార్కెట్ ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు ప్రజల యొక్క అవస్థలు ఏ విధంగా ఉండేటి, వ్యాపారస్తుల యొక్క చిరు వ్యాపారస్తుల యొక్క ఇబ్బందులు మార్కెట్ ఎట్లున్నాయనేది ఒక్కసారి మీరు వెనక్కి చూడాల్సిన అవసరం ఉంది. అస్తవ్యస్తమైనటువంటి మార్కెట్, గజిబిజిగా ఉండే మార్కెట్, దుర్గంధపూరితమైన వాసనతో, పందులతోనూ కుక్కలతోనూ ఆవులతోనూ రద్దీగా, వెలుతురు లేక, నీరు లేక, వాష్రూమ్స్ లేక, ఇది మన మార్కెట్. అన్నిటికీ మించి ఈ ఊరు జనాభాకు తగిన స్థాయిలో లేని మార్కెట్. ఇంకా చెప్పాలంటే, ఇంకా లోతుకు పోతే, నేను రాజకీయాల్లో ప్రారంభ దశలో కొనసాగే నాటి నుంచి నేను వినే మాట చివరి వరకు, అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు శివాలయం వీధిలో మార్కెట్ కంటే ముందుండే చిన్న షాపులు బంకుల్లాగా ఉండేటి, అది ఎవరిది షాపు, ఎవరిది సొంతం, ఎవరు పెత్తనం చేసినారు, ఎవరు సబ్లీజ్ ఇచ్చుకున్నారు, మున్సిపాలిటీకి కట్టిన సొమ్మెంత, వారు తీసుకునే 1000 రూపాయల సొమ్మెంత, పురపాలక సంఘానికి సంబంధించిన ప్రజా ఆస్తిని రౌడీలో దళారిలో రాజ్యమేనే వారు సొంతం చేసుకుని పేదవాళ్ల పైన 12,000 రూపాయలు 6,000 రూపాయలు 8,000 రూపాయలు తీసుకునే దాఖలాలు మీ అందరికీ తెలుసు. ఈ అన్ని పరిస్థితుల్లో నుంచి ఒక మంచి మార్కెట్ మనం నిర్మించుకోవాలని చెప్పి భావించినాం. అది నేనే కాదు, నాకంటే ముందు వరదరాజరెడ్డి గారు కూడా భావించినారు. కానీ భావించినటువంటి వారి హృదయం ఆచరణలో పెట్టడానికి సాహసించలేకపోయింది. దానికి 2 కారణాలు. ఒకటి, అక్కడ ఉండబడిన మార్కెట్లో ఉండే వ్యాపారస్తులందరి మనసు గెలిసి దాన్ని తొలగించాలంటే ఆయనకు సాధ్యం కాదేమో అనిపించింది, చెడ్డ అయితానేమో అనిపించింది, లేకపోతే వ్యతిరేకిస్తారేమో అనిపించింది. అన్నిటికీ మించి తర్వాత కట్టలేనేమో, నేను ఉండబడిన రాష్ట్ర ప్రభుత్వం నాకు విధులు మంజూరు చేయకపోతే కట్టలేకపోతే సమస్య అవుతుందేమో, ఇవి నేను ఊహించినవి. ఇంకా నేను నీవు ఊహించలేని విషయాలు ఆయన మధ్యలో ఏముండాయో మనకు తెలియదు. కట్టలేకపోయినాడు, తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా కట్టలేకపోయినారు,
కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కట్టలేకపోయారు. నాకంటే ముందుండే అందరి ఎమ్మెల్యేలు కూడా ఆ మార్కెట్ విషయంలో సరైన నిర్ణయాన్ని సాహసమైన నిర్ణయాన్ని మీ అందరికీ ఆమోదయకరమైన నిర్ణయాన్ని చేయలేకపోయారు. కానీ నేను రాజకీయాల్లో కొనసాగిన నాటి నుంచి ఈ నియోజకవర్గానికి నాయకుడిగా కొనసాగిన నాటి నుంచే మీకు మాట ఇచ్చినా నేను. ఈ మార్కెట్లుండే చిరు వ్యాపారస్తుల కోసం కార్మికుల కోసం రాచమల్లు మీ వెంటే నడుస్తాడు, మీకు వచ్చే కష్ట సుఖాల్లో ఉంటాడు, రాజకీయాలకు అతీతంగా మీతో ప్రయాణం చేస్తా, మీ అభివృద్ధి కోసమే శ్రమిస్తానని చెప్పి మీతో ప్రతిపక్షంలో ఉండేటప్పుడే జతకట్టినా నేను. ఆ రోజు మార్కెట్ విషయంలో కూడా కోర్టుకు వచ్చిన వాళ్ళల్లో నేనే ప్రథముణ్ణి, కోర్టుకు వేసిన వాళ్ళల్లో వీళ్ళతో కలిసి నేనే ప్రథముణ్ణి, నా జీపులో నా వెహికల్లోనే పోయినాం అందరం. మార్కెట్ విషయంలో కూడా మీరు అన్యాయంగా కూడదొస్తే అంటే నా దృష్టిలో కూడదు ఎద్దని కాదు, పడగొట్టండి, కొత్తది కట్టండి, కొత్తది కొట్టడానికి హామీ ఇవ్వండి, కొత్తది కట్టే లోపల తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఎక్కడ నిర్మిస్తారో చెప్పండి, తర్వాత తాత్కాలిక కూరగాయల మార్కెట్లో నుంచి శాశ్వతమైన మార్కెట్లోకి వచ్చేటప్పుడు మీరు ఏ మేరకు భద్రతా భరోసా కల్పించి ఇదిగో మీకే ఇస్తామని చెప్పి వేలంపాట లేకుండా మీకే ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మీరు మార్కెట్ పడగొట్టండి, నాకు అభ్యంతరం లేదు. అట్లా కాకుండా వ్యాపారస్తులకు భద్రతను కల్పించకుండా గ్యారంటీ లేకుండా మీరు పడగొడతామంటే మొట్టమొదట ఈ శరీరం పై నుంచే బుల్డోజర్ పైకి పోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ రోజు చెప్పినాను. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అక్కడుండే మార్కెట్ను తొలగించడానికి మీ అందరితో సమావేశాలు ఏర్పాటు చేసిన మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఏకపక్షమైన నిర్ణయానికి చాలా మందిని తీసుకురాగలిగినాం. అయితే ఒక 10%, 5%, 20%, 30% అభద్రతాభావానికి లోనైనటువంటి చిరు వ్యాపారస్తులైన నా సోదరులు ఈ మార్కెట్ పడగొడితే తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మించరు, శాశ్వతమైన మార్కెట్ నిధులు మంజూరు చేయరు, ఈ స్థలాన్ని రిలయన్స్ కంపెనీలకు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అమ్మేసుకుంటారు, అప్పుడు మనం రోడ్ల పాలైపోతామని చెప్పి చిన్న వ్యాపారస్తులైన మీలో కొంతమంది అభద్రతాభావానికి లోను కావడం, మీరు అభద్రతాభావానికి లోనయ్యేదానికంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ముందుగానే మీలో విషభిషాన్ని నాటే ప్రయత్నం చేసి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మిమ్మల్ని మా మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేసినారు. అంటే వాళ్ళ ఉద్దేశం కొత్త మార్కెట్ రాకపోయినా పర్వాలే, ఈ వ్యాపారస్తులందరికీ మేలు దొరక్కపోయినా పర్వాలే, పొద్దుటూళ్ళు ఉండే 300,000 మంది జనాభాకు కొత్త మార్కెట్ రాకపోయినా పర్వాలే, మాకు రాజకీయ ప్రయోజనం జరిగితే చాలు, ఆ రాజకీయ ప్రయోజనం కోసం వీళ్ళ చేత తిరుగుబాటు చేయిస్తామని చెప్పి మీ హృదయాలలో విషబీజాన్ని వేసి మార్కెట్ విషయంలో కొంతమంది చేత తిరుగుబాటు చేయించినారు, అడ్డుకునే ప్రయత్నం చేసినారు. కానీ ఎప్పటికైనా మంచితనమే నిలగలగా నిలబడుతుందనే సత్యాన్ని నమ్మిన నేను ఆ రోజు ధైర్యంగా మార్కెట్ను తొలగించేసినాం. తొలగించిన తర్వాత మీరు నిరాశ్రయులు కాకుండా, రోడ్డు పాలు కాకుండా కరోనా కష్టకాలంలో కూడా మీ పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనపరిచి మిమ్మల్ని అనిపిసెట్టి మున్సిపల్ హై స్కూల్లో కూడా ఒక చోట చేర్పించి మీ వ్యాపారానికి, మీ ఆర్థిక భద్రతకు, మీ భోజనానికి, కుటుంబ సభ్యులకు సమస్య ఉండకుండా కరోనా సమయంలో కూడా ప్రాణాలు నెత్తిమీదికి వస్తాయని కూడా తెలిసి భయపడకుండా మీతో కలిసి అనిపిసెంట్ హై స్కూల్లో మార్కెట్ ఏర్పాటు చేసి ఆ తర్వాత అనతి కాలంలోనే తక్కువ సమయంలోనే 5-6 నెలల కాలంలోనే 2 కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి పురపాలక సంఘ తాత్కాలిక కూరగాయల మార్కెట్ను ఇక్కడ నిర్మించగలిగినాం. నిర్మించి అందరినీ తెచ్చి ఇక్కడ పెట్టాం. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, పూలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, కిరాణా షాపు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టగలిగి మీ వ్యాపారానికి, మీ ఆర్థిక భద్రతకు భద్రత చేకూర్చినాం. దీని తర్వాత శాశ్వతమైనటువంటి మార్కెట్ నిర్మించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒక గొప్ప మార్కెట్ నిర్మించడానికి 53 కోట్ల రూపాయలు నిధులు ఇమ్మని నేను అడిగితే ఆయన ఆశ్చర్యపోయినారు. అడిగింది నేను, ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. కారణం ఒక మార్కెట్ నిర్మించడానికి 53 కోట్లు అన్నా అని అడిగినాడు. 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు అబ్బా అంటే 10 కోట్లు అయితే నిర్మించచ్చు కదా, 53 కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. లేదు,
ना బుద్ధూర్ నియోజకవర్గ ప్రజల కోసం వారు నాకు ఇచ్చిన తీర్పు కోసం నాకు ఇచ్చిన గౌరవ ప్రతిష్టలకు ఋణం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా అద్భుతమైనటువంటి మంచి మార్కెట్ను భారతదేశంలోనే గొప్పగా ఉండబడిన మార్కెట్లో ఒక మార్కెట్గా ఈ బుద్ధూర్లో నిర్మించాలి అని చెప్పి ఈ ఊరి ప్రజల కోసం అందులో వ్యాపారం కొనసాగించే మీ కోసం 53 కోట్ల రూపాయల దాన్ని ఒప్పించి మెప్పించి నిధులు తీసుకురాగలిగాను ఇదంతా గమనించే తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ కలిగింది అసూయ కలిగింది చివరిగా భయం కలిగింది వారికి ప్రజలందరూ రాచమల్లు వైపే ఉంటారు కూరగాయల మార్కెట్లో ఉండే చిరు వ్యాపారస్తులందరూ రాచమల్లు వైపే ఉంటారు కదా అని చెప్పి అప్పుడు సరికొత్త ప్రచారానికి విష ప్రచారానికి తెరదీసినారు అదే ఇక్కడ మార్కెట్ కట్టరు 53 కోట్లు ఉత్తది రిలయన్స్ కంపెనీ వరకు అమ్ముకున్నాడు మా ఎబ్బడే అమ్ముకోవడానికి మా చిన్నాయిండే అమ్ముకోవడానికి అబద్ధం దాని తర్వాత మరొక అబద్ధం చేసినారు అక్కడ మనం భూమి పూజ చేసి కూరగాయల మార్కెట్ నిర్మించడానికి మీరు గమనించారో లేదో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కాదు ఈ జిల్లాలో కాదు ఎక్కడైనా ఈ జిల్లాలో ప్రారంభోత్సవం చేయనంత గొప్పగా కూరగాయల మార్కెట్ మనం చేసినాం 30,000 మందికి భోజనాన్ని వడ్డించి అంగరంగ వైభవంగా నా కూతురు పెళ్లి చేసిన దానికంటే గొప్పగా కూరగాయల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేయగలిగినా దీని తర్వాత మళ్ళీ ఒక పాట అన్నారు నిధులు రాలే ఊరికి జీవో వచ్చింది మొదలు పెట్టరు అన్నారు నిధులు వచ్చినాయి జీవో వచ్చింది పని మొదలు పెట్టాం అప్పుడు మళ్ళా పెద్ద ఆఫీసులు ఏడాడికి వచ్చినాడు కూరగాయల మార్కెట్లోకి ఈజీగా పట్టుకొని ఆరాయి పట్టుకొని ఈ కడ్డీ పట్టుకొని ఇది లా ఉంది ఇది చిన్నగా ఉంది ఇది పొడు ఉంది ఇది పొట్టు ఇంది ఇది అట్టుంది ఇట్టుంది ఇట్ట చేయకూడదు అట్ట చేయకూడదు అని చెప్పి మళ్ళా ఒక విష ప్రచారానికి తెరదీసినారు ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళా ఇంకొకటి ఇక్కడ ఉండే వాళ్ళందరూ తీసుకుని ఎక్కడ కూర్చోబెడతారా కూర్చోబెట్టారా ఇస్తారా ఇయ్యరా దానికి సమాధానం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ చిన్న వ్యాపారస్తులు కోరుకునే అభ్యర్థన మేరకు మున్సిపల్ కౌన్సిల్ లో ఒక రెజల్యూషన్ పాస్ చేయండి అధికారపూర్వకమైనటువంటి ఒక అనుమతిని మాకు అందించండి ఒక భరోసాను అందించండి అని చెప్పి కూరగాయల వ్యాపారస్తులందరూ మమ్మల్ని కలిస్తే మున్సిపల్ చైర్మన్ గారిని పిలిచి కమిషనర్ గారిని పిలిచి మా గౌరవ కౌన్సిల్ సభ్యుల్ని పిలిచి మాట్లాడి కౌన్సిల్లో అజెండా అంశాన్ని పొందుపరిచి ఏకగ్రీవ తీర్మానాన్ని చేసినాం ఏమని ఇక్కడ ఉండబడిన చిరు వ్యాపారస్తులందరికీ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి ఇక్కడ ఐడెంటిటీ కార్డు ఈ రోజు ఇచ్చిన వాళ్ళందరికీ శాశ్వతమైన కూరగాయల మార్కెట్లో వేలంపాట లేకుండా వారికి చోటు కల్పించాలి రెండవది పూలు అమ్ముకునే వాళ్ళను పూల వ్యాపారస్తులను శోభాయమానంగా ఉండేదానికి శాశ్వతమైనటువంటి మార్కెట్లో ప్రారంభ దశలోనే ఉంచాలి ఇది నా ప్రత్యేకమైన డిమాండ్ కమిషనర్ గారికి కూడా చెప్తా ఉన్నా పండ్లు గాని పూలు గాని శోభాయమానంగా ఉండాలి సాంప్రదాయబద్ధమైనటువంటి శుభసూచకమైనటువంటి ఆ వ్యాపారస్తులు వ్యాపారానికి అగ్రభాగాన ముందుండాలి వ్యాపారస్తుల కోసం కిరాణా షాపులు గాని మీకోసం గాని సౌకర్యకరంగా మీరు కోరుకునే విస్తీర్ణ ప్రకారం పద్ధతి ప్రకారమే నిర్మాణం జరుగుతుంది ఇంకొకటి కూడా ఎప్పుడు వేలంపాట వేస్తారు పోటీ పడతారు దళారులు వస్తారు మీకు ఇబ్బందులు కలుగుతాయి 2-3 సంవత్సరాలుగా నేను మీకు ఒక గట్టిగా హిమాలయ పర్వతాలలాగా వ్యాపారస్తులకు అండగా భారతదేశానికి రక్షణగా హిమాలయ పర్వతాలు ఎంత గొప్పగా ఉంటాయో వృద్ధుల్లో ఉండే వ్యాపారస్తులకు రాచమల్లు హిమాలయ పర్వతంలాగా గట్టిగా నిలబడతాడు మీకు నిలవన్న 2-3 ఏళ్లుగా మీరే తీసుకున్నారు ఇప్పుడు శాశ్వతంగా కౌన్సిల్లోనే తీర్మానం చేస్తా ఉన్నాం చేసినాం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వేలంపాటు నిర్వహించాలి అందులో వేరే వాళ్ళు పాల్గొనకుండా దళారి వ్యవస్థ లేకుండా ఈ మార్కెట్ లో ఉండే చిన్న వ్యాపారస్తులకే 33.3% పెంచి వాళ్ళకే ఇవ్వాలి మీరు తీర్మానం చేయండి ప్రభుత్వం వారితో నేను మాట్లాడతానని చెప్పి కమిషనర్ గారికి కౌన్సిల్ కు చెప్పిన మాట వాస్తవం ఇక మిగిలినది ఒక్కటేనన్నా మరొక 4 నెలలు 5 నెలలు 6 నెలల కాలంలో అక్కడ మార్కెట్ పూర్తయితే మిమ్మల్ని అందరినీ తప్పెట్లతో తాళాలతో మేల తాళాలతో 35లతో అందరినీ పెట్టిన అక్క చెల్లెమ్మలు పెట్టి మిమ్మల్ని రంగరంగ వైభవంగా మీ భార్యా పిల్లలకు అక్కడికి పిలిచకపోయి మిమ్మల్ని మీ వ్యాపార స్థలాలలో కూర్చోబెట్టి బిర్యానీ చేసుకుని అన్నం తిని మనం తాంబూలం వేసుకొని ఇంటికి పోతాం చూడి అది ఒక్కటే మిగిలింది ఇంకా ఇది జరుగుతుంది ఇంతటితో కథ సమాప్తమవుతుంది తెలుగుదేశం పార్టీ కథ కూడా సమాప్తం తేల్కతం బ్యాండ్ బజావ్ ఇదే జరగబోయేది ఇంతకంటే వేరేది ఏమి జరగదు
ఇప్పటి వరకు జరిగిన కథనంతా కూడా మీకు సంపూర్ణంగా వివరించాను. ఇక మిమ్మల్ని అడిగేది ఒకటే, రాజకీయాలకు రాజకీయ పార్టీలకు వివక్షతకు చోటు లేకుండా ఇక్కడ వ్యాపారం చేసుకునే ప్రతి వ్యాపారస్తుడు, ఇక్కడ పనిచేసుకునే ప్రతి హమాలీ కార్మికుడు అందరూ నా తల్లికి మీరన్నా జన్మించిండాలా, మీ తల్లికి నేనన్నా జన్మించిండాలా, తోడగుట్టిన వాళ్ళమే. భేదాభిప్రాయం లేదు. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే. కారణం, మీ ముఖాలలో రాజకీయ పార్టీల రంగులను రాచమ్ములు చూడడు. పేదరికాన్ని చూస్తాడు, మనిషిగా చూస్తాడు, ఆత్మీయులుగా చూస్తాడు. 4 ఓట్లు ఎక్కువ, 4 ఓట్లు తక్కువ, గెలుపు రావడమో రాకపోవడమో ఇది కాదు ప్రధానం. ప్రజల హృదయాలలో ఎప్పటికీ సజీవంగా మిగిలి ఉండడం, పేదరికంలో ఉండే ప్రతి ఆత్మీయుని దగ్గరికి తీసుకుని సహాయపడమే నాకు తెలిసినటువంటి విద్య, నాకు తెలిసినటువంటి మనస్తత్వం, ఇదే అవలంబిస్తా ఉన్నా. రేపు ఎన్నికలు వస్తే కూడా, నిన్న ప్రవీణ్ వచ్చినాడు ఇక్కడికి, ఎవరు లేరు ఆ అబ్బాయి వెంట, ఒకడే తిరిగినాడు పోయినాడు. మంచిది, నేను మీకు చెప్తా ఉన్నా, ప్రవీణ్ ఇక్కడికి వచ్చినప్పుడు, రేపొద్దున ప్రవీణే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతాడు, అది కూడా చెప్తా ఉన్నా, ప్రవీణే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిస్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు, నువ్వే అభ్యర్థి అవుతావు నాయన, వెల్కమ్ వెల్కమ్ టు ఎలక్షన్. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చినప్పుడు, క్యాన్వాస్ కి వచ్చినప్పుడు, మీరు ఎవరైనా రాచమల్లని ఇంత మనకు చేసినాడు కాబట్టి అబ్బాయితో మాట్లాడితే ఎక్కడ నేను బాధపడతానని చెప్పి ఆ అబ్బాయిని అమర్యాద చెయ్యొద్దు. సాధారణంగా మార్కెట్లోకి ఆహ్వానించండి, నమస్కారానికి ప్రతి నమస్కారం చేయండి, చక్కటి టీ ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి, ఆ పిల్లకాయ మాట్లాడినప్పుడు తప్పకుండా అన్నని చెప్పి గౌరవప్రదంగా పంపించండి. ఆ తర్వాత మంచి వైపే నిర్ణయం తీసుకోండి, చెడు వైపు మాత్రం నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు ఈరోజు ఐడెంటిటీ కార్డు ఇచ్చినందుకు మీరు ఎంత సంతోషపడతా ఉన్నారో అంతకు 2 ఇంతలు 3 ఇంతలు నేను సంతోషపడతానన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు. మొహమ్మద్ ఆజం చేజీ పైకి రావాల్సిందిగా ప్రయత్నం పి చంద్రమౌళి 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 సరిగ్గా.